అందరికీ నమస్కారం. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదెందుకు? తూర్పు ముఖం కూర్చొని భోజనం చేయడం శాస్త్రం. ఆ వైపు ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పితరులుంటే దక్షిణ దిక్కు వైపు నుంచైనా భోజించవచ్చు. భోజనాన్ని ఎత్తైన దాని మీద కూర్చొని నోటికి ఎదురుగా విస్తరి పెట్టుకొని భోజనం చేస్తే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పీట లేదా చాప ఇలాంటి వాటిపై కూర్చొని భుజించడం వల్ల కడుపుకి ఎంత కావాలో తెలుస్తుంది, అంతే తినగలుగుతారు. భోజనం చేస్తూ మాట్లాడుతుంటే నోటిలో లాలాజలం ఊరదు. దానితో ఆహారం జీర్ణమవ్వక అనేక రోగ సంబంధిత సమస్యలు వస్తాయి. అమావాస్య పౌర్ణమిలలో తక్కువ భోజనం చేయడం ఆరోగ్యకరం.